మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ రెండు గురించి చెప్పుకుందాం అండి. చెప్పాలి అంటే రెండులో రెండుకే సెట్ చేయడానికి ఏ నెంబరు బాగుండదండి, ఏ నెంబరు బాగుండదు. కానీ రెండుకి తప్పనిసరిగా మనము సెట్టే చేయాలి అనుకుంటే ఒకే ఒక్క నెంబరు బాగుండేది 11. ఎంతో కొంత ఒకే ఒక నెంబరు 11, దీని తరువాత మనకు వచ్చేది 38. రెండులో పుట్టిన వాళ్ళకి ఈ రెండు నెంబర్లు మాత్రమే చూడాలండి. 1, 11 టోటలు, 2 చెప్పాను కదా. కానీ 11, 38 ఈ టోటల్స్లో పెట్టినప్పుడు మనం ఏమవుతుందండి, మిగిలిన ఏ నెంబర్ కూడా పనికిరాదు. మీరు 47లో పెట్టుకుందాం అనుకున్నారనుకోండి, రెండు నెంబరే కదా, నాకు రెండు చాలా కలిసి వస్తుంది అని మీరు 47 అనే నెంబరు ఎంచుకున్నారే అనుకోండి, డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడో అడుగున ఉన్నటువంటి జలగండం అనే దానికి బ్రహ్మాండంగా బలం వచ్చేసి మీరు ఖచ్చితంగా నీళ్లలో పడిపోవటం కానివ్వండి, నీళ్లతో ప్రాబ్లం కానివ్వండి, నీళ్ల ద్వారా ఇంకా ఎలాగైనా సరే ఇబ్బంది కానివ్వండి ఎదుర్కోవాలి. సో 47 ప్రసక్తే లేదండి పెట్టుకోవడానికి. 29 కనపడని ప్రాబ్లమ్స్ అండి. ఈరోజు ఒక ప్రాబ్లం అయిపోయింది, రేపొకటి వచ్చేస్తుంది, అది తీర్చేసాము అంటే ఇంకోటి వస్తుంది, ఇలాగ లైఫ్ మొత్తం ఏదోటి వస్తుంది. ఇవన్నీ కూడా నేను పేరు ఈ నెంబర్లలో ఉంటే అని చెప్తున్నాను. ఎందుకంటే 47 డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, కానీ అన్నీ కలిపితే 47 రావచ్చు. వీళ్ళు ఖచ్చితంగా నీళ్ళని జీవనాధారం చేసుకుంటే బాగుంటారు, జయించాలండి. సో 29 తర్వాత రెండు నెంబర్లు ఏవి డేట్ ఆఫ్ బర్త్లో ఉండవు, కాబట్టి మనకు ఉన్న లిమిటెడ్ నెంబర్స్ ఏమిటండి, 2, 11, 20, 29. మిగిలినవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది. 56 కూడా ఒక్కొక్కసారి రావచ్చండి, డెస్టినీ నెంబర్ కింద రావచ్చు, తప్పేం లేదు. లెక్కలు వేసినప్పుడు అది 74 కూడా రావచ్చు, రూల్స్ ఏం లేదు. ఇవి వేరు, మీ పేరు 29లో ఉండడమో 38లో ఉండడమో ఇది వేరు. అయితే కేవలం 2లోనే పుట్టిన వాళ్ళు, 2 తప్ప మరి ఇంకా మంచి నెంబర్ లేని వాళ్ళు, సెకండ్ వైబ్రేషన్ బలంగా ఉన్నవాళ్ళు పేరు పెట్టుకోవాలి అనుకుంటే మనకి కాస్త రిస్క్ లేని నెంబర్ ఏదైనా ఉందంటే 11. ఆ తర్వాత 38 అండి. ఎందుకంటే కాస్త నెంబర్స్ డీవియేట్ అయిపోతూ 3, 8లాగా మారటం, 8 శక్తి ఎక్కువైనప్పుడు 3 కంట్రోల్ చేయటం, ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి 38 బెస్ట్. ఇంకా మీరు ఏ నెంబర్ పెట్టుకున్నా కూడా ఇబ్బందులు పడతారు. ముందు ఏ నెంబర్ మీకు ఇవ్వాలి అనేది మాత్రం డిసైడ్ అవ్వాలండి. మీకు 2 ఇవ్వాలి అని డిసైడ్ అయితేనే, ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి, అవి అయిన తర్వాత మాత్రమే. ఒక సిద్ధాంతం ఉంది, మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుడితే ఆ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా అదే నెంబర్లో పెట్టేసేయండి అంటారు, పెట్టేద్దామండి. ఏమవుతుంది, ఏమవుతుందో కూడా నేను చెప్తాను. ఈ 2 ఇలా పెట్టాలన్నప్పుడు చూసేది ఏమిటి అంటే నక్షత్రం. సపోజ్ మీరు శ్రవణ నక్షత్రంలోనో హస్తలోనో పుట్టారు, పుట్టినప్పుడు ఇక్కడ 2లో మెడికల్ లైన్ అని కనపడిందండి, 2లో మెడికల్ లైన్ అని కనపడింది. ఇప్పుడు ఇంకోటి వచ్చింది, ఈ హస్త నక్షత్రానికో శ్రవణ నక్షత్రానికో శతభిష నక్షత్రం ససేమిరా పాడదు, ప్రసక్తే లేదండి అది. అప్పుడేమవుతుందండి, ఈ 2లో మెడికల్ లైను అని ఉన్నటువంటి ఆల్రెడీ నిర్ధారితమై ఉన్నటువంటిది పొరపాటున, మరి మనం నక్షత్రాలు బట్టి కదా పేరు పెట్టుకుంటున్నాం, పొరపాటునో గ్రహపాటునో శతభిష నక్షత్రానికి సంబంధించిన అక్షరంలో కనుక మీరు పేరు పెట్టుకుంటే ఇక్కడ పోయేది ఏమిటండి, మెడికల్ లైన్ అంటే అదేదో పెద్ద గొప్ప అని నేను చెప్పటం లేదు, కానీ ఎంతమంది స్టూడెంట్స్ డాక్టర్ అవ్వాలని తప్పిస్తూ ఉంటారు, ఎంతమంది పేరెంట్స్ మా పిల్లలు డాక్టర్ అవ్వాలి అని అంటుంటారు, ఎంతమందికి అంతర్లీనంగా ఆ ప్రొఫెషన్లోకి వెళ్ళాలని ఉంటుంది. కొంతమందికి అది ప్యాషన్ అండి, పిచ్చి ప్రాణం ఎన్నో ఉన్నాయి, అది అద్భుతమని నేను చెప్పట్లేదు. నిజంగా ఆ లైఫ్ ఎంచుకున్న వాళ్ళు లైఫ్ అంతా కష్టపడాల్సిందే ప్రొఫెషనల్గా. వచ్చే డబ్బు కీర్తి పేరు పక్కన పెట్టేసేయండి, బట్ వాళ్ళు 24 గంటలు సబ్జెక్ట్లోనే ఉంటారు. సో ఇటువంటప్పుడు ఇక్కడ చిన్న పొరపాటు చూడండి, అంటే
భగవంతుడు వరం ఇచ్చిన పూజారి అడ్డం పడ్డాడు అని ఒకటి ఊరికనే రాలేదు. అలాగా ఈ రెండు డాక్టర్ అవ్వాలని ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసేటటువంటి అక్షరాల పొందిక కావచ్చు, అక్షరాల టోటల్ కావచ్చు, అక్షరాల లెక్కలు కావచ్చు, ఇవన్నీ వెళ్ళిపోయి శతభిషలో పడ్డాయనుకోండి, మరి అదే పడుతుందండి నక్షత్రం చూస్తే. అప్పుడేమవుతుందండి, ఈ శతభిష నక్షత్రం మిమ్మల్ని మాత్రం డాక్టర్ని కానివ్వదు. ఒక నక్షత్రం మిమ్మల్ని డాక్టర్ అవుదామని ప్రిపేర్ చేస్తే ఒక నక్షత్రం మిమ్మల్ని డాక్టర్ అవుదామని ఖండిస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఉంటుందండి, ఎలా పెట్టాలి, ఏం చేయాలి, 38లో ఇవ్వచ్చా లేదా, 38కి నక్షత్రం ఏం వచ్చేస్తుంది, ఇలాంటి లెక్కలన్నీ మీరు వేసుకున్నారనుకోండి మీకు పేరు దొరకదు, మీరు చేయలేరండి. సో అందుకు నేను ఆధారపడేదే డేట్ ఆఫ్ బర్త్. ఈ నెంబర్లు నాకు ఏ లెటర్స్ ఇస్తాయో దానిలో పెడతాను. ఇక నాకు ఈ నక్షత్రాల గొడవే ఉండదు. ఉండనప్పుడు డెస్టినీలో ఏది ఉందో అది మనకి అందుకుంటాం. సో మరిన్ని సంగతులు మళ్ళీ చెప్పుకుందాం. సో డియర్ వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.